నీ ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు పనవిసేయగా, గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవిసేయగా, కరుణమూర్తివని నీదరి చేరగా, కరుణమూర్తివని నీదరి చేరగా శాంతిని ఒసగుమ మరియతనూజా, శాంతిని ఒసగుమ మరియతనూజా. నీ ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వెయ్యి దినముల దీవెన నాకు. తేజోమయమైన మేఘములో పవిత్రాత్మ కనిపించెను. అతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఇతనిని ఆలకింపుము అను తండ్రి వాణి వినిపించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యేసుక్రీస్తు దివ్యరూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. యేసు ప్రభు దివ్యరూపధారణ సమయంలో తండ్రి మరొకసారి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనంద భరితుడనైతిని అని ముద్ర వేస్తూ ఉన్నాడు. తన జీవితంలో రెండు మార్లు ఈయన నా ప్రియమైన కుమారుడని ముద్ర వేశాడు. ఒకటేమో తను బ్యాప్టిజం తీసుకునేటువంటి సమయంలో పావుర రూపంలో ఆకాశం నుండి భూమికి దిగి వచ్చినప్పుడు ఈయన నా ప్రియమైన కుమారుడని పలికాడు. ఇక రెండోసారి తను దివ్యరూపధారణ ధరించినప్పుడు ఈ మాట పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శిలో మీద ఉండగా ఆయన మరొకసారి ఆయన ప్రియమైన కుమారుడని తాను నిరూపించుకున్నాడు. మనం కూడా అందరం కూడా దేవుని బిడ్డలమే, కానీ దేవుని చేత మనము ప్రియమైనటువంటి బిడ్డలముగా మనము పిలవబడాలి అనడానికి
ఈరోజు మరియ తల్లి మన మధ్యలో వెలిసి మనల్ని అందరినీ కూడా ప్రియమైనటువంటి బిడ్డలుగా తండ్రికి అప్పచెప్పడానికి ఇక్కడ వెలిసి ఉంది. అందుకు ఆ మరియ తల్లి ఈ భూలోకంలో అనేక అద్భుత క్రియలు చేస్తూ మనలందరినీ కూడా ఆ విధంగా చేస్తుంది. తన కుమారుని సారూప్యమును మనకివ్వడానికి ఈ భూలోకానికి దిగి వచ్చి ఉంది. తన కుమారుని యొక్క దివ్య రూపాన్ని మనకు అందించడానికి, ఆ దివ్య రూపంలో ఉన్నటువంటి శక్తిని మనము గ్రహించడానికి మరియ తల్లి భూలోకానికి దిగి వచ్చి ఉందని మరియ తల్లి వాగ్దానం. కాబట్టి భారం చేత అలసిన సమస్త జనులారా, నా యొక్కకు రండన్నటువంటి క్రీస్తు ప్రభు వాక్యం ఈరోజు మనలందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానం పలికి ఉంది. మనమందరం కూడా ఎన్నో బాధలతో వచ్చి ఉన్నాం, ఎన్నో వేదనలతో, కష్టాలతో, దుఃఖములతో, వ్యాధులతో ఇక్కడికి వచ్చి ఉన్నాం. కానీ మరియ తల్లి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా వాటన్నింటినీ కూడా విముక్తి గావిస్తానని చెప్తూనే ముందుగా మీ యొక్క పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోమని మరియ తల్లి మనందరినీ కూడా బ్రతిమాలుతూ ఉంది. ఈ యొక్క దివ్య పూజామాలి ఆరంభంలోనే మనమందరం కూడా యేసు ప్రభు దివ్య రూపంలో మనం కూడా భాగస్థలం కావాలంటే, ఆయన దివ్య రూపాన్ని మనం కూడా పొందుకోవాలి అంటే, ఆ దివ్య రూపంలో మనం కూడా భాగస్థలం కావాలి అంటే, మనలో ఉన్నటువంటి ఆ యొక్క తమస్సును తీసివేయాలి. ఆ చీకటి జీవితాన్ని మనం ఇప్పుడు ప్రభువుకు అప్పచెప్పాలి. కొద్దిసేపు కళ్ళు మూసుకొని మన హృదయ అంతరంలోనికి ప్రవేశించి ఆ తండ్రికి, కుమారునికి మరియు పరిశుద్ధాత్మలకు, మరియ తల్లికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపములు మరియు మన తోటి వారి పట్ల మనము ఏ విధంగా ప్రవర్తించామో, మన తోటి వారి పట్ల చేసినటువంటి తప్పిదములను, మన వ్యక్తిగతంగా మన జీవితంలో మన సొంత అలవాట్లుగా వ్యసనాలకు లోని అయి ఏ విధంగా పాపం కట్టుకుని ఉన్నామో అవన్నింటి కూడా ప్రభుకు అప్పచెప్తూ మనకి హృదయశుద్ధిని దయచేయమని వేడుకుందాం. పాప మన్నింపు వేడుకుంటూ మంచి హృదయంతో, విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుణై, అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుణై, సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికి దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికి దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక స్తుతుడా యేసు ప్రభు, పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక స్తుతుడా యేసు ప్రభు. ప్రభు దేవా ఓ పరిశుద్ధాత్మ
మేము పూజించి స్తుతించేము పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికి దివ్య శాంతి కృప కలగాలి దేవకుమార దయచూపు ప్రభు మా కొరకు బలి అయిన ఓరె పిల్ల దేవకుమార దయచూపు ప్రభు మా కొరకు బలి అయిన ఓరె పిల్ల తండ్రి గుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు తండ్రి మహిమలో వెలిగే ప్రభువా గైకొనువాయి స్తుతి గీతములు పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి దివ్య శాంతి కృప కలగాలి దివ్య శాంతి కృప కలగాలి ప్రార్థించుదము మా ప్రభువైన ఓ సర్వేశ్వరా నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్యరూపణ ధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమ సత్యములను దృఢపరచితివి అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబింపచేసితివి నీ సేవకులమైన మేము నీ ప్రియమైన కుమారుని స్వరూపమును స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవాసరవ అగుదుముగాక నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ శీఘ్రమే వచ్చి ఆరగింపుడు. మొదటి పట్టణము యోషయా గ్రంథము 55:1-3 దప్పికగొనిన వారెల్లరును నీటి చెంతకు రండు, ధనము లేని వారును వచ్చి ధాన్యమును గొని ఆరగింపుడు రండు, ధనమియకయే ద్రాక్షారసమును పాలను కొనుడు, ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును, మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు, నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు లాలింపుడు, మీరు జీవమును బడయుదురు, నేను మీతో శాశ్వతమైన నిబంధనమును చేసుకొందును, దావీదునకు వాగ్దానము చేసిన దీవెనను మీకిత్తును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనము. క్రీస్తునందు ప్రదర్శింపబడిన దేవుని ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? 2వ పట్టణము పునీత చిన్నప్పగారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ
ఎనిమిదవ అధ్యాయము 35వ వచనము మరియు 37వ వచనం నుండి 39వ వచనం వరకు. కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షామము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీనిని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు. ఏలైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు కానీ, జీవము కానీ, దేవదూతలు కానీ, లేక ఇతర పాలకులు కానీ, ఇక్కడ ఉన్నవి కానీ, రానున్నవి కానీ, శక్తులు కానీ, ఊర్ధ్వలోకము కానీ, అధోలోకము కానీ, సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలదనుట నాకు నిశ్చయమే. ఇది ఏలిన వారి వాక్కు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. అలే అల్లేలుయా, 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 అలే అల్లేలుయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు, నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. వినయము కలవారిని దీవిస్తాడు, దీన మనసు కలవారిని రక్షిస్తాడు. వినయము కలవారిని దీవిస్తాడు, దీన మనసు కలవారిని రక్షిస్తాడు. సరి అయిన మార్గములో నడిపిస్తాడు, సరి అయిన మార్గములో నడిపిస్తాడు. నారాక పోకలందు ముండుంటాడు. అలే అల్లేలుయా, 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 అలే అల్లేలుయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు, నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును కాక. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆరు దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడకు యోహానును తన వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతంపైకి వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించినట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభువు మనము ఇచ్చట ఉండుట మంచిది, నీ అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు మూడు శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనంద భరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిల పడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి
వారిని తట్టి లెండు భయపడకుడు అని పలికెను. అంతటా వారు కనులు విప్పి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. వారు పర్వతం నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడి వరకు మీరు ఈ దర్శనము గూర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. అప్పుడు శిష్యులు, అట్లయినా ఏలియా ముందుగా రావాలేనని ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. అయితే మీతో చెప్పినదేమనగా, ఏలియా వచ్చియే ఉన్నాడు, కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడును అట్లే వారి వలన శ్రమలను పొందబోచున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది స్నాపకుడు యోహాను గూర్చి అని గ్రహించిరి. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దివ్యరూప ధారణ తన జీవితాన్ని ఒక మలుపు తిప్పినటువంటి సంఘటన. యేసు ప్రభు తాను 30 సంవత్సరాలుగా మరియ తల్లితో గడిపి ఉన్నాడు. ఆయన 3 ప్రదేశాల్లో సంచరించి దేవుని యొక్క వాక్యాన్ని, దైవరాజ్యమును గురించినటువంటి సత్యాలను బోధించాడు. ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతం నజరేతు నగరం, అదేవిధంగా సమరియా ప్రాంతం, అదేవిధంగా గలిలియా ప్రాంతంలో సంచరించి అటు తర్వాత యెరూషలేమునకు వచ్చాడు. కాబట్టి 3 ప్రాంతాల్లో ఆయన సంచరించాడు. నజరేతు నగరము, మరియు గలిలియా ప్రాంతము, మరియు ఈ యొక్క యెరూషలేము ప్రాంతము. ఈ యొక్క యెరూషలేము ప్రాంతానికి వెళ్ళడానికి మధ్యలో ఉన్నదే ఈ పర్వతం. ఈ యొక్క పర్వతం పైనే యేసు ప్రభు దివ్యరూప ధారణ ధరించినట్టుగా మనకు ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఆయన 2 ప్రదేశాల్లో తన దైవరాజ్యం గురించి బోధించిన తర్వాత తాను యెరూషలేములోనికి ఇక శాశ్వతంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ తన వాక్యాన్ని బోధించడానికి, తండ్రి యొక్క ప్రేమను ఈ లోకానికి చాటడానికి, తాను మరణించబోయేటువంటి స్థలానికే తాను చేర్చబడుతున్నాడు, నడిపింపబడుతున్నాడు. ఎందుకు ఈ యొక్క దివ్యరూప ధారణ యేసు ప్రభుకు అవసరమై ఉంది? ఎందుకంటే ఆ దివ్యరూప ధారణ సమయంలో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఓదార్పును యేసు ప్రభు పొందుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క యెరూషలేము ప్రాంతము ధర్మశాస్త్ర బోధకులు మరియు అనేకమైనటువంటి ఆచారాలతో నిండి ఉన్నది. అనేకమైనటువంటి ఆచారాలు మరియు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి జీవన ప్రయాణంలో ఉన్నటువంటి వారిని ఆయన ఖండించబోతూ ఉన్నాడు. అక్కడనే మరణం చెందబోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో దైవకుమారుడై ఉండి కూడా ఆయన ఈ భూలోకంలో జీవిస్తుండగా దేవుని యొక్క సహాయము, తండ్రి యొక్క సహాయము, తండ్రి యొక్క ప్రేమ అతనికి అవసరమే ఉంది. మనం కూడా చాలాసార్లు జీవితంలో నడుస్తూ ఉండగా కొన్నిసార్లు త్రొట్టిల్లుతూ ఉంటుంటాం, సమస్యలను చూసి భయపడుతూ ఉంటుంటాం. అయ్యో, ఇది నేను చేయగలనా చేయలేనా అన్నటువంటి భయంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటుంటాం. యేసు ప్రభు వలె ఒక్క నిమిషం ఆగి తండ్రి ప్రేమను మనం కనబరుచుకొని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా మన తెలివితేటల్ని మనము ఎప్పుడు ఉపయోగించకూడదు. యేసు ప్రభు జ్ఞానం తక్కువైందా? తన యొక్క జ్ఞానానికి ఏం కొరత వాటిల్లింది? ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు గలిలియా ప్రాంతంలో, నజరేతు నగరంలో, ఆయన సంచరించినటువంటి అనేక ప్రాంతాల్లో అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఎంతో మందిని జీవంతో లేపాడు, 5,000 మందికి అన్నం పెట్టాడు. ఇంత శక్తి కలిగినటువంటి అతనికి దేవుని ప్రేమ, దేవుని యొక్క తోడ్పాటు అవసరమై ఉంది. మనము కూడా ఈ యొక్క చిన్న గ్యాప్ అనేది తీసుకోవాలి, ఈ బ్రేక్ అనేది తీసుకోవాలి మన జీవితంలో. యేసు ప్రభు తాను దివ్యరూప ధారణ అందుకు తీసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క తోడ్పాటు తనతో ఉన్నది, దేవుని యొక్క సహవాసం నాతో ఉన్నాడు, తండ్రి నాతో ఉన్నాడని నిరూపించుకుంటూ ఉన్నాడు. ఎలాంటి కష్టమైనా నేను భరించగలను, ఎలాంటి వేదననైనా నేను దాన్ని ఓడించగలనని ముందుకు సాగడానికి చూపిస్తున్నాడు శిష్యులందరికీ కూడా. ఈరోజు దివ్యరూప ధారణ ధరిస్తున్నటువంటి సమయంలో ఆయన ఒకవైపు దివ్యరూప ధారణ మంచిగానే కనిపిస్తుంది, చాలా చక్కగా కనిపిస్తుంది. ఆ పేతురు అంటున్నాడు, ఇక్కడ 3 శిబిరాలు నిర్మించి ఇక్కడనే ఉండిపోదాం, చాలా చక్కగా ఉంది, ఇక్కడనే మన నివాసం ఏర్పరచుకుంటామంటున్నాడు. కానీ అది అవసరమై ఉన్నటువంటి కొద్ది సమయం మాత్రమే. యేసు ప్రభుకి దేవుని యొక్క సహాయము, తండ్రి యొక్క తోడ్పాటు ఆయనకు అవసరమై ఉన్నది. ఇక నుండి మరలా జీవితాన్ని ముందుకు సాగించాలని శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. మనము కూడా ఉన్న చోటనే, ఉన్న స్థితిలోనే ఉండకుండా ముందుకు సాగడానికి, కష్టంలోంచి ముందుకు సాగడానికి ఈ యొక్క దివ్యరూప ధారణ యొక్క మహోత్సవం, లేకపోతే ఆ సంఘటన మనకి గుర్తు చేస్తూ ఉంది. అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన చూద్దాము.
ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనంద భరితుడినైతిని, ఈయనను ఆలకింపుడు. చూడండి, ఈయనను ఆలకింపుడు అన్నటువంటి మాట ఆ పరలోకం నుంచి రాక మునుపే మరియ తల్లి చెప్తూ ఉంది. మరియ తల్లి ఈ యొక్క యేసు ప్రభుకి తన శిష్యుల ద్వారా తెలియజేస్తూ ఉంది. ఇక్కడ కానాపల్లి వివాహంలో ఆ యొక్క రసము తక్కువైనప్పుడు, వారికి విందులో కొరత ఏర్పడినప్పుడు ఈయన చెప్పినట్లు చేయండి. అంతే కదా మాట పలికింది, ఈయన చెప్పినట్లు చేయండి. ఈ వాక్యము పరలోకం నుండి వచ్చినటువంటి మాట. మరియ తల్లి తాను పరలోకం నుండి నేర్చుకుని కుమారుని ద్వారా నెరవేరుస్తూ ఉంది. ఆ తన శిష్యులకు ద్వారా, ఆ కుమారుని ద్వారా ఆ యొక్క అద్భుత కార్యం చేసి చూపిస్తుంది. ఈయన చెప్పినట్లు చేయండి. ఇక్కడనేమో ఈయనను ఆలకించండి అని పరలోకం నుండి వచ్చినటువంటి వాణి ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. ఈరోజు యేసు ప్రభుని మనకి ఆలకింపుగా, యేసు ప్రభుని అనుసరించే విధంగా చేసినటువంటి ఏకైక తల్లి మరియ తల్లి. ఆయనను అనుసరించాలంటే మరియ తల్లి యొక్క సహాయం కావాలి. ఎందుకంటే మరియ తల్లికి యేసు ప్రభు గురించినటువంటి అనేక రహస్యాలు తెలుసు. ఏ విధంగా పెంచిందో తెలుసు, ఎలాంటి దైవశక్తి కలిగి ఉన్నాడో తెలుసు, ఆయనను ఏ విధంగా ప్రార్థించాలో ఆ మరియ తల్లికి మాత్రమే తెలుసు. ఏ విధంగా వేడుకోవాలో కూడా, ఏ విధంగా ఆయన దగ్గరికి చేరాలో కూడా మరియ తల్లికి మాత్రమే తెలుసు. మన సొంత తెలివితేటలతో, మన సొంత పరిజ్ఞానంతో యేసు ప్రభుని దరి చేరడము మనకు అసాధ్యం. ఆ తల్లి యొక్క తోడ్పాటుతో మాత్రమే అది సాధ్యమవుతుందని మనం ఈరోజు గుర్తించాలి. ఆ పరలోకవాణి శిష్యులకు అందరికీ తెలియపరుస్తుంది, ఈరోజు ఆయనను ఆలకించండి అని వాక్యం పలుకుతుంది. ఈరోజు మరియ తల్లి కూడా అది చెప్తుంది, ఈరోజు ఆయనను ఆలకించాలి అంటే, ఆయనను అనుసరించాలి అంటే నా దగ్గరికి రండి, నేను ఆ యొక్క అనుసరింపును ఏ విధంగా ఉంటుందో నేను నేర్పిస్తాను. యేసు ప్రభు ఏంటో మీకు చూపిస్తాను, నా కుమారుడు ఎలాంటి వాడో నీకు నేర్పిస్తాను, ఎలాంటి శక్తివంతుడో మీకు తెలియపరుస్తాను, ఆయన దగ్గర ఎన్ని అద్భుత శక్తులు ఉన్నాయి, ఎన్ని అద్భుత కార్యాలు ఆయన దగ్గర ఉన్నాయో నేను మీకు నేర్పిస్తాను. మీకు తెలియదు, మీరు ఏ విధంగా నడవాలో మీకు తెలియదు, మీ బాటలన్నీ కూడా మీ ఇష్టానుసారంగా ఉన్నాయి, మీ యొక్క మాటలన్నీ కూడా మీ ఇష్టానుసారంగా ఉన్నాయి, మీ ఆలోచనలన్నీ కూడా మీ ఇష్టానుసారంగా తీసుకుంటూ ఉన్నారు. ఇదిగో దేవుని యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు, నా కుమారుడి తలంపులు వేరు. ఏ విధంగా ప్రార్థించాలో నేను నేర్పిస్తానని మరియ తల్లి చెప్తూ ఉంది. ఆ తల్లి దగ్గరికి మనం ఈరోజు వచ్చి ఉన్నాం. తల్లి ఈరోజు తన కుమారుని దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి, పరలోకంలో మనల్ని నివాసము ఏర్పరచుకొని జీవించడానికి తోడ్పాటు చేస్తూ ఉందని నేను చెప్పగలను. ఆ శిష్యులందరికీ కూడా ఆ ఒకే మాట చెప్తూ ఉంది, భయభ్రాంతులు చెందకండి, భయము చెందకండి, మీ సమస్యలను చూసి భయం చెందకండి. ఈరోజు మరియ తల్లి కూడా మనకు కూడా అదే అభయం ఇస్తుంది. నాకు ఎప్పుడు కూడా వాగ్దానం ఇచ్చినప్పుడు మరియ తల్లి నాకు పలికేటువంటి మాట అదే, బిడ్డ భయపడమాకు, ఏ ఆయుధము కూడా నీ మీద పనిచేయదు, ఏ బాణము కూడా నీ మీద పనిచేయదు, అన్నీ కూడా విరగొట్టుతాను అని మరియ తల్లి నాకు అభయం ఇస్తుంది. నాకు ఇంతటి ధైర్యం ఎక్కడిది, ఇంతటితో ఇంతమందితో నేను మాట్లాడగలిగినటువంటి శక్తి ఎక్కడిది, ఇంతమందిని ఎదిరించగలిగినటువంటి శక్తి ఎక్కడిది, నేను మరియ తల్లికి ఇంతగా నేను నిలబడి సేవ చేయగలిగినటువంటి శక్తి ఎక్కడిది. ఆ మరియ తల్లి ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తి వలననే కదా, ఆమె చూపించినటువంటి ప్రేమ వలననే కదా, ఆమె నాకు నాలో నూరిపోసినటువంటి ధైర్యమే కదా. యేసు ప్రభుకి ధైర్యం నూరిపోసింది ఎవరు, యేసు ప్రభుకి సిలువను మోసే విధంగా చేసింది ఎవరు, అద్భుత క్రియల్లో మొదటి అద్భుతం చేసే విధంగా చేసింది ఎవరు, అన్నిటి అందు మరియ తల్లి ఉంది. మరియ తల్లి వెనకాల ఉండి, కుమార భయపడమాకు, వెళ్ళు వెళ్ళు, నువ్వు చేయి, నేనున్నాను అని చెప్పి ఆమె తోడ్పాటు చేసింది. దైవ కుమారుడికి తల్లి అవసరమై ఉంది, తల్లి యొక్క తోడ్పాటు అవసరమై ఉంది, ధైర్యం అవసరమై ఉంది. యేసు ప్రభు సిలువ మోస్తూ ఉండేప్పుడు కూడా తల్లి వంక చూశాడు. తల్లి వంక చూసినటువంటి మరుక్షణమే మరలా సిలువ మీద, భుజం మీద ఎత్తుకొని ముందుకు సాగగలిగాడు. ఆమె ఉండబట్టే కదా, ఆమె చూపు ఆ కుమారునిపై ఉండబట్టే కదా, ఆ తోడ్పాటు ఉండబట్టే కదా, ఆ ధైర్యం ఉండబట్టే కదా ఆయన ముందుకు సాగగలిగాడు. ఈరోజు మనం ఎందుకు మరియ తల్లి వైపు చూడలేకపోతున్నాం, మరియ తల్లిని మనము ఆరాధించలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం, ఆమె యొక్క ఆశ్రయము మనం పొందలేకపోతున్నాం, ఎందుకు మనము డైరెక్ట్గా యావే దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం? యేసు ప్రభు మనకి దొరకడు, ఆయన ఆలోచనలు మనకి అందవు, ఆయన ఆలోచనలు మనకి చిక్కినటువంటివి, ఆయన యొక్క ఉన్నతమైన జ్ఞానము మన జ్ఞానము కంటే 1000 రెట్లు, ఆయన సూర్యకాంతుల కంటే 1000 సూర్యకాంతుల కంటే ఆయన వెలుగు అంత గొప్పది అంట. అందుకనే అక్కడ రాయబడి ఉంది, అక్కడ ఆయన రూపం ధారించినప్పుడు తెల్లగా అయిపోయాడంట, దాన్ని చూడలేక శిష్యులందరూ కూడా పడిపోయారంట. ఎప్పుడు చూసేటువంటి శిష్యులే
ఆయన రూపాంతరం చెందినప్పుడు వారి కళ్ళు మసక పారిపోయాయి. అలాంటిది మానవ మాత్రులము పాపంతో నిండినటువంటి కళ్ళు. యేసు ప్రభును మనం ఏ విధంగా అర్థం చేసుకోగలము? ఆయన వెలుగును మనం ఏ విధంగా చూడగలము? ఆ వెలుగును ఏ విధంగా మనం అర్థం చేసుకోగలము? యేసు ప్రభు యొక్క ఆలోచనలు మనం ఏ విధంగా గ్రహించగలం? దానికి మూల కారణము ఈ మరియ తల్లి ద్వారా వెళితే ఆ వెలుగు ఏంటో మనం అర్థం చేసుకోగలము. ఆ వెలుగులో ఉన్నటువంటి శక్తి ఏంటో మనకి తెలుస్తూ ఉంది. మా పిన్నికి, నిర్మల పిన్నికి వచ్చినటువంటి దర్శనంలో నాకు చెప్పింది చిన్న ఈ విధంగా పిలుస్తుంది. మరియ తల్లి తనలోనికి ప్రవేశించినప్పుడు ఈ విధంగా పిలుస్తుంది చిన్న, యేసు ప్రభు యొక్క రూపము మనము చూడలేము. మన కళ్ళు చాలా తగినటువంటివి, మన కళ్ళు చూడలేవు, కళ్ళు పోతాయి, మొత్తం కాలిపోతామంట. ఆయన రూపం అంత వెలుగు నిండి ఉన్నట ఉన్నటువంటి రూపమంట, అంత వెలుగుతో మండుతో ఉన్నటువంటి రూపమంట, మన కళ్ళు చూడలేవు. అలాంటి యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే పరలోకపు తండ్రిని, ఇంకా తండ్రి ఎంత వెలుగు కలిగినటువంటి వాడో, పరలోకంలో ఉన్నటువంటి యావే దేవుడు ఇంకెంత వెలుగు కలిగినటువంటి వాడో, ఆయన రూపాన్ని మనం ధరించాలంటే, ఆయన మనం చూడాలి అంటే మన కళ్ళు సరిపోవు. కాబట్టి ఎవరి ద్వారా వెళితే క్రీస్తు ప్రభుని చేరగలమో ఆ తల్లే మన దగ్గరికి వచ్చింది. ఇదిగో నా కుమారుని రూపాన్ని మీకు చూపిస్తాను, నా కుమారుడు ఏంటో మీకు నేర్పిస్తాను. అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు యేసు ప్రభుని. యేసు ప్రభు అంటే ఏదో అద్భుత క్రియలు చేసేవాడు, లేకపోతే స్వస్థపరిచేవాడు అనుకుంటున్నాడు. అంతకంటే మించి మిన్న అయినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, పరలోక జ్ఞానం కలిగినటువంటి యేసు ప్రభుని మనం అర్థం చేసుకోగలమా? తరతరములకు మిగిలిపోయేటువంటి జ్ఞానము యేసు ప్రభు దగ్గర ఉందంట, తరతరములకు మిగిలినటువంటి వెలుగు యేసు ప్రభు దగ్గర ఉందంట. ఆ వెలుగును అర్థం చేసుకోగలమా? ఈరోజు ఆ మరియ తల్లి చెప్తూ ఉంది, ఇదిగో నేను ఉన్నాను, నేను వచ్చాను, నా కుమారుని గురించి, యావే దేవుని గురించి, పరలోక సంపద గురించి నీకు తెలియపరచడానికని మరియ తల్లి వాగ్దానం ఇస్తూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆ విధంగా చేస్తూ ఉంది. తల్లిగా వచ్చింది, ప్రేమతో వచ్చింది, కోపంతో రానటువంటి తల్లి. మనం పాపం చేస్తే మనకి శిక్ష రావాల్సినటువంటి సమయంలో తల్లి యొక్క ప్రార్థన వేడుదల సహాయం చేత మనము ఈ భూలోకంలో నశించే వారిగా ఉండకుండా పరలోక రాజ్యం చేరే విధంగా తల్లి అంత ప్రేమతో ఈ భూలోకానికి దిగి వచ్చి ఉంది. ఈరోజు మార్నింగ్ పూజకు వచ్చే ముందు కూడా నాకు బయలుపరిచినటువంటి ఒక వాగ్దానము, నేను మీ కన్నీరుని తుడచడానికి వచ్చి ఉన్నానని చెప్తుంది, మీ బాధను భరించడానికి వచ్చి ఉన్నానని చెప్తుంది, భారంతో నిండిన వారిని తేలికపరచడానికి వచ్చినానని మరే తల్లి చెప్తూ ఉంది. మీ భారం ఇక్కడ వదిలివేయవలసినటువంటి సమయం, మీ కన్నీటిని ఇక్కడ వదిలివేయవలసినటువంటి రోజు. ఈ రోజును మీ కన్నీరు అనేది ఆమెకు అప్పచెప్పి వెళ్ళండి, మీ బాధను అమ్మకి అప్పచెప్పి వెళ్ళండి. యేసు ప్రభు కూడా కన్నీరు బాధ కలిగినప్పుడు తల్లి వంకనే చూశాడు కదా, శిలో నుంచి కింద పడ్డప్పుడు తల్లి వైపే చూశాడు కదా, తల్లి యొక్క సహాయం అవసరమే ఉంది కదా, ఆయన పడినప్పుడు తల్లి యొక్క ఓదార్పు ఆయనకు అవసరమే ఉంది కదా. ఈరోజు మనం ఎందుకు ఆ తల్లి యొక్క ఓదార్పును మనం తీసుకోలేకపోతున్నాం? తల్లిని ఎందుకు పక్కకు పెడుతున్నాం? పక్క పెట్టిన వారిని మనం ఎందుకు వారికి జ్ఞానం కలిగించలేకపోతున్నాం? తల్లిని గురించినటువంటి వ్యర్థమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నటువంటి వారిని మనం ఎందుకు వారికి జ్ఞానం ఉండే విధంగా మన యొక్క బోధనలు ఎందుకు వినిపించలేకపోతున్నాం? వారికి ఎందుకు జ్ఞానోదయం కలిగించే విధంగా మనం జీవించట్లేం? చూసి కూడా మనము చూడనట్టుగా వెళ్ళిపోతున్నాం. ఆ నాకేంటిలే, నన్ను అన్నట్లేరు కదా, నా సొంత తల్లిని అన్నట్లేరు కదా, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిని అన్నట్లేరు కదా, మరే తల్లి అంటున్నారు, మరే తల్లి అంటే నాకేంటి? ఈరోజు ఆ విధంగా కథోలికులందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా మారిపోయారు. తల్లిని పక్కకు పెట్టివేసి కుమారుని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. యేసు ప్రభుని అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానం సరిపోదండి. అసలుకి యేసు ప్రభు అంత జ్ఞానవంతుడైంది కూడా తల్లి దగ్గర 30 సంవత్సరాలు ఉన్నాడంటే అర్థం చేసుకోండి, ఆ తల్లి దగ్గర ఇంకెంత జ్ఞానం ఉంటుందో. తల్లికి కుమారునికి జ్ఞానంలో ఎలాంటి భేదం లేదు, ఇద్దరికి సరి సమానంగా దేవుడు వారిద్దరిని కూడా పెంచాడు. దైవ కుమారుడు కడుపులో పడినప్పటి నుంచి కూడా దైవ జ్ఞానంతో నింపబడిన దానై మరియ తల్లి ఆ విధంగా నింపబడినదై దైవ కుమారుడు జన్మించిన తర్వాత ఒక్కొక్కటిగా బోధిస్తూ ఉంది. తాను నేర్చుకొని కుమారునికి బోధిస్తుంది, తాను విన్నటువంటిదే కుమారునికి బోధిస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? స్వస్థపరిచేటువంటి వరము కూడా ఆ తల్లి ప్రార్థన, తల్లి పరలోకం నుంచి ప్రార్థించగా కుమారుడికి అందజేసింది. దైవ కుమారునికి తల్లి యొక్క సహవాసం అవసరమై ఉంది. ఇప్పుడు కుమారుణ్ణి ఏమి చేస్తుందంటే అందరికీ అందనటువంటి ఎత్తులో ఉంచుతూ ఉంది. అంటే అంత ఉన్నత స్థానానికి చేర్చినటువంటి తల్లి మరియ తల్లి ఆ శిలువ మీద అందరికీ అందనంత ఎత్తులో నిలుపుతూ ఉంది.
అంతటి త్యాగం చేయగలిగినటువంటి కుమారుడు ఈ భూలోకంలో ఉన్నారా? నేను పెంచాను, నేను పెంచగలిగాను ఆ కుమారుణ్ణి. అది నాకు మాత్రమే సాధ్యమవుతుంది. యావే దేవుని కృపా సహాయంతో, యావే దేవునికి సహాయంతో నేను చేయగలిగాను. దైవ జ్ఞానంతో మాత్రమే ఇది చేయగలిగాను. నాలాగా నా కుమారుల వలె నా కుమారుని యొక్క రక్షణలోకి, ఆ ప్రాణత్యాగంలోనికి మీరు రావాలి అంటే మీరు నా దగ్గరికి రావాలి, నా దగ్గర నేర్చుకోవాలి. నేను నేర్పిస్తాను, నా కుమారుడు ఎలాంటి వాడో మీకు నేర్పిస్తానని మరియ తల్లి గట్టిగా చెప్తూ ఉంది. ఈరోజు ఎందుకు పాపంలో ఉంటున్నామో, ఎందుకు ఇంత భయంకరమైనటువంటి రోగాలతో మనం జీవిస్తున్నాము అంటే, మనము ఒక విధంగా చెప్పాలంటే సరైన మార్గంలోనికి మనం రావట్లేమని అర్థం. ఎక్కడ మనము ఎక్కడ పెరగాలో, ఎక్కడ బోధింపబడాలో, ఎవరి చేత మనం బోధింపబడాలో మనము మర్చిపోతూ ఉన్నాం. మరే తల్లిని పక్కకు పెట్టివేసి ఈ విధంగా జీవించడము మనం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా చోట్ల మరే తల్లి గురించినటువంటి సన్నివేశాలు తక్కువ ఉండవచ్చు, కానీ నాకు నచ్చినటువంటిది ఒకే ఒకటి, అదేంటి అంటే ఎలిజబెత్ అమ్మకు మరియ తల్లి వెళ్ళి సహాయం చేసినటువంటి సందర్భం. చూడండి, అక్కడ ఎలిజబెత్ అమ్మకు ఆపదలో ఉంది, తన యొక్క సహాయం అవసరమే ఉందని దేవదూత ద్వారా తెలుసుకున్న వెంటనే ఏం చేస్తుంది? పరుగు పరుగున వెళ్ళి ఆమెకి సహాయం చేస్తుంది, ఆమెకు తోడ్పాటుగా ఉంటుంది. అంటే తెలిసిన వెంటనే వచ్చేటువంటి తల్లి, అడిగితే రాదా, మన జీవితంలోనికి ఆహ్వానిస్తే రాదా, మనం ప్రార్థన చేస్తే తల్లి నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, నా దగ్గరికి రమ్మంటే రాదా? తెలిసిన వెంటనే వెళ్ళినటువంటి తల్లి, అడిగితే తప్పనిసరిగా వస్తుంది. ఎప్పుడు నా బిడ్డ అడుగుతాడా, ఎప్పుడు తన హృదయాన్ని విప్పుతాడా, ఎప్పుడు నా యొక్క సహాయాన్ని కోరుకుంటారా అని ఆ తల్లి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉందంట. మీకు తెలుసా, ఇప్పుడు వాగ్దానంలో బయలుపరిచినటువంటి ఆ మరియ తల్లి వాగ్దానం, ఇదిగో బిడ్డ నీ పక్కనే ఉన్నాను, నువ్వు పలికేది నీ పలుకు కాదు, నేను పలుకుతూ ఉన్నాను, నీ కంఠంలో ఉన్నాను, నీ నాలుకల మీద నేను ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను, నీ యొక్క కుడి భుజం మీద, కుడి ఆ యొక్క హృదయం మీద ఆనుకొని ఉన్నానని మరియ తల్లి చెప్తూ ఉంది. మరియ తల్లి గురించినటువంటి రహస్యాలు నాకేం తెలుసు, ఆమె గురించినటువంటి సత్యాలు నాకెక్కడ బోధింపబడతాయి, నీ ఎక్కడ నేర్చుకోవాలి? ఆమె పలికితే తప్ప, ఆమె నోరు విప్పితే తప్ప నేను మాట్లాడగలనా? మాట్లాడలేను కదా. ఈరోజు మరియ తల్లి స్వయంగా మనతో చెబుతున్నటువంటి వాగ్దానం ఇది. ఎప్పుడు మర్చిపోకండి, నన్ను పిలవండి, నన్ను ఆరాధించండి, నన్ను చేపట్టండి, నేను అన్నీ కూడా నేర్పిస్తాను, పరలోకాన్ని చూపిస్తాను, నా కుమారుడు ఎలాంటి వాడో నేర్పిస్తాను, యావే దేవుని యొక్క సృష్టి ఏంటో మీకు చూపిస్తాను, ఎవరు అపవాది, ఎవరు ప్రేమ కలిగినటువంటి వారు, ఎవరు మోసం చేసేవారు, ఎవరు ప్రేమించేవారో మీకు ముందుగానే తెలియపరుస్తాను. మన జ్ఞానం ఎంతవరకు ఉంది అంటే, తప్పు చేసిన తర్వాత ఈ తప్పని తెలుసుకుంటున్నాం, తప్పు చేయకముందే మన జ్ఞానాన్ని సరిచేసి ఇది మంచిది కాదు, ఇది మంచిది అని చూపించేటువంటి తల్లి మరియ తల్లి. ఈరోజు నేను తీసి అడుగు వేసి అడుగు వేస్తున్నానంటే ఆ అడుగు మంచిదా లేదా అని ముందుగానే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది, ఆ యొక్క మరియ తల్లి యొక్క ప్రేరణ నాకు కలుగుతూ ఉంది. నేను ఆలోచించేటువంటి ఆలోచనలో కూడా మరియ తల్లి ఉందంట. అంతగా మరియ తల్లి నా జీవితంలోనికి వచ్చినట్లయితే మీ జీవితంలోనికి మరియ తల్లి ఎందుకు రాదు? ఆమె కావాల్సింది ఏది కూడా కాదు, మన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడమే. ఆ సంపూర్ణమైనటువంటి హృదయంలో ఆమె కొద్దిగా స్థానం ఇచ్చి చూడండి, మీరు ఎంతగా దీవింపబడతారో. ఆ స్థానంలో ఎవరెవరిని కొలువు చేసుకుని విసురుతుందంట, తను గుడి కడుతుందంట, తన కుమారుని తీసుకుని వచ్చి నీ హృదయంలో ఉంచుతుందంట, యావే దేవుని యొక్క వెలుగును నీ హృదయంలో నింపుతుందంట. అప్పటి నుంచే చూడండి, మీ యొక్క నడక ఏ విధంగా ఉంటుంది, మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూసుకునవచ్చు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వచ్చినటువంటి ఉద్దేశంతో తిరిగి పోవట్లేరు, అందరూ కూడా మారు మనసు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అది నీ శక్త, నా శక్త, నీ యొక్క భార్య శక్త, భర్త శక్తి, అది మరియ తల్లి తాను అందరికీ చేస్తున్నటువంటి పని. తాను వచ్చినటువంటి బిడ్డల్ని ఆ విధంగా దీవించి ముందుకు పంపిస్తుంది, ఎలిజబెత్ అమ్మకు సహాయం చేస్తుంది, ఈరోజు మనకు కూడా ఆ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందన్న విషయము ఎప్పుడు కూడా మర్చిపోద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈరోజు వచ్చి ఉన్నారు, ఆమె దాదాపు 41 రోజుల నుంచి కూడా ఈ అద్భుత క్రియలు చేస్తుంది, ఏ ఒక్కరోజు కూడా తన అద్భుతాలు ఆపలేదు. అయ్యో ఈరోజు ఇది చూపించాను కదా, మరలా 10 రోజులకు చూపిస్తాను, లేదు సంవత్సరం తర్వాత చూపిస్తానని మరియ తల్లి పలకలేదు. ప్రతిరోజు తన అద్భుతాలను చూపిస్తూనే ఉంది, తన ప్రదర్శనను మనకి కళ్ళారా చూపిస్తూనే ఉంది. ఏ రోజు ఏడవకుండా మరియ తల్లి ఉందండి? ఏ రోజు మరియ తల్లి ఏడవలేదు, ప్రతిరోజు ఏడుస్తుంది కదా, ప్రతిరోజు కన్నీరు పెడుతుందండి. నిన్న మొన్న అవతల మొన్న
మొత్తం కూడా కన్నీరు పెడుతూనే ఉంది. ఎక్కడ చూస్తారు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, మరే తల్లి ఇంతగా తప్పించిపోయినటువంటి స్థలాలు ఎక్కడ ఉన్నాయో మీరు కనుక్కొని రండి. ఎక్కడైనా మరే తల్లి ఇంతగా వేదన పడినటువంటి స్థలాలు ఎక్కడ ఉన్నాయా? దర్శనమిచ్చింది, అంతటితో అయిపోయింది. రక్తపు కన్నీరు కార్చింది, అంతటితో అయిపోయింది. కన్నీరు కార్చింది, అంతటితో అయిపోయింది. కళ్ళు తెరిచింది, కళ్ళు రెప్పలు కొట్టింది, అంతటితో అయిపోయింది. అంతకు మించినటువంటి అద్భుతాలు, అంతకు మించినటువంటి మరియమాత దర్శనాలు ఇంకా జరిగాయా? మరే తల్లి యొక్క దివ్య రూపము ఇంకా మనం చూడగలుగుతున్నామా? మరే తల్లి అంటుంది, మీరు చూసింది చిన్నదే, ఇంకా నేను చూపిస్తాను, ఇంకా పెద్దది చూపిస్తాను, పెద్ద ప్రణాళిక వేస్తానని మరే తల్లి చెప్తుంది. పెద్ద పెద్ద ప్రణాళికలు అంతగా తీసుకుని వచ్చి పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చింది. అంతవరకు మన కళ్ళు చూడకూడదా? చూడాలి, చూడాలి. తరతరముల వరకు మరే తల్లి యొక్క వాగ్దానాలు నెరవేరాలి. ఆమె రూపము మనం చూడాలి. ఆమె ఎంత శక్తిమంతురాలో, పరలోకంలో ఆమెకు ఉన్నటువంటి స్థానం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ స్థానం మనం తెలుసుకోలేకనే మామూలు స్త్రీ వలె మరే తల్లిని చూస్తున్నాం. మన ఇంటి పక్కన ఒక స్త్రీ వల్లనే మరే తల్లిని తీసి పక్కకు పెట్టి వేస్తున్నాం. యావే దేవుని మెప్పించగలిగినటువంటి స్త్రీ, యావే దేవుని మెప్పించగలిగినటువంటి అమ్మ, యేసు ప్రభుని పెంచినటువంటి అమ్మని మనం ఏ విధంగా చూస్తున్నామంటే ఒక మామూలు స్త్రీ వలె తీసి పక్కకు పెట్టి వేస్తున్నాం. మీరు ఆ దృష్టితో చూడకూడదు. మరే తల్లికి ఉన్నటువంటి స్థానాన్ని మనము గుర్తించగలగాలి. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి అమ్మ, యావే దేవుడు మెచ్చి తన పక్కన ఉంచుకున్నటువంటి అమ్మ, సృష్టికర్త పక్కన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అమ్మ. సృష్టికర్తకే అమ్మ అవసరమే ఉంది. ఆ అమ్మని భూలోకానికి పంపిస్తున్నాడు మరే తల్లిని. ఈరోజు మన దృష్టి మారాలి, ఆమెను చూసేటువంటి విధానం మారాలి. ఆమెను మనము మన హృదయంలో ఉంచుకునేటువంటి స్థానము, ఆమెను ఆరాధించేటువంటి స్థానము, మన యొక్క దృష్టి మొత్తం కూడా మారిపోవాలి. ఆమెకి ఎంత స్థానం ఇవ్వాలి అంటే ఆమె పరలోకంలో ఉన్నటువంటి యావే దేవుని పిలువగా వస్తున్నాడు. మనం పిలిస్తే వస్తాడా? నువ్వు పిలిస్తే వస్తాడా? నువ్వు పిలిస్తే వస్తాడా? నేను పిలిస్తే వస్తాడా? తన కుమారుడు పిలవగానే అమ్మా అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆమె కోరగానే మళ్ళా రక్తం చిందించడానికి కూడా ఆ కుమారుడు వెనకంజ వేయట్లేడు. యావే దేవుని యొక్క వెలుగు ఈ భూలోకానికి వచ్చిపోతుందంటే ఆమె ఎంత గొప్ప స్త్రీ అయి ఉండాలి, ఎంత ఉన్నత స్థానంలో పరలోకంలో ఉండి ఉంటుంది. అలాంటిది పాపాత్మలమైన మన దగ్గరికి ఎంత తగ్గించుకొని వచ్చిందో మనం ఒక్కసారి ఆలోచించండి. ఆమెకేమి తక్కువయ్యి పరలోకం నుంచి భూలోకానికి దిగి రావాలి? మనం ఎందుకు తగ్గింపు జీవితం లేకుండా జీవిస్తున్నాం? ఎందుకు మనకున్నటువంటి పరిధిలోనే మనము కట్టుకొని, గూడు కట్టుకొని, పరిధిని మొత్తం కూడా నిర్మించుకొని జీవిస్తున్నాం? ఎందుకు దాటిపోలేకపోతున్నాం? ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు మన్నించలేకపోతున్నాం? మనం ఏమిచ్చామని మరే తల్లి దగ్గరికి వెళ్ళి ఆ మరే తల్లి మన పాపాలు మన్నిస్తూ ఉంది? ఏమిచ్చామని మనం పిలిస్తే వచ్చిందా? మరే తల్లి మనం పిలిచాము, అసలుకి నేను కూడా పిలవలేదు, అమ్మ రామా అని పిలవలేదు నేను. ఆమె స్వయంగా కోరుకొని ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చింది. ఆమె స్వయంగా కోరుకొని పరలోకం నుంచి భూలోకానికి పునాది వేసింది. ఈరోజు ఆమె పునాదిని మనము గట్టిపరచాలి, స్థిరపరచాలి, తరతరముల వరకు స్థిరపరచాలి. నువ్వు చనిపోవచ్చు, నీ తరం చనిపోవచ్చు, తర్వాత తరం చనిపోవచ్చు, ఇక భూమి అంతమించేంత వరకు కూడా ఆమె పునాది వేసినని మరే తల్లి చెప్తూ ఉంది. ఏ అపవాది కూడా దీనిని చెరిపివేయలేడు. ఎవరికి శక్తి లేదు, అంత దృఢముగా నాటుకున్నాను, అంత గట్టిగా పరలోకానికి భూలోకానికి పునాది వేస్తానని చెప్తూ ఉంది. ఇన్ని రోజుల పాటు ఇన్ని అద్భుత క్రియలు చేస్తుందంటే మీరు ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకోండి. మీ కళ్ళు ఎంత ధన్యమైనవో, మీ చెవులు ఎంత ధన్యమైనవో, మీ మాటలు, మీ నోరు ఎంత ధన్యమైనదో ఒక్కసారి చూసుకోండి. ఎప్పుడో యేసు ప్రభు ఉన్నప్పుడు అద్భుత క్రియలు చూశారు ఇవన్నీ కూడా. ఎప్పుడో యేసు ప్రభు తన 3 సంవత్సరాల పరిచర్యలో మరే తల్లి యొక్క తోడ్పాటుతో చేసినటువంటి అద్భుత క్రియలు మరలా కళ్ళారా చూస్తున్నాం. పవిత్రమైనటువంటి నీళ్ళంటే ఎక్కడున్నాయో తెలుసా? పవిత్రమైనటువంటి హోలీ వాటర్ అంటే మీకు తెలుసా? కొబ్బరికాయలో ఉన్నటువంటి నీళ్లు హోలీ వాటర్ కాదు, అది పవిత్రమైనటువంటి హోలీ వాటర్ అనుకుంటున్నాం. అవి ఎవరు కూడా ముట్టనటువంటివి కాబట్టి అవి పవిత్రమైనవి అంటున్నాం. కాదు, మరే తల్లి బయలుపరిచింది నిన్న అదేంటి అంటే పవిత్రమైనటువంటి నీళ్ళు ఎక్కడ చూస్తున్నాయో తెలుసా? తన కండ్లోని చూస్తున్నాయంట, తన పాదాల్లో చూస్తున్నాయంట. పవిత్రమైనటువంటి నీళ్లు, ఎవరు కూడా అంటుపడనటువంటి నీళ్లు. మన కొరకు ఏడ్చినటువంటి కన్నీళ్ళే పవిత్రమైనవి అంట. నీ కొరకు నీ తల్లి ఏడుస్తుందంటే ఆ కన్నీరు ఎంతో పవిత్రమైంది. నీ బిడ్డల కొరకు నువ్వు ఏడుస్తున్నావంటే ఆ కన్నీరు ఎంతో పవిత్రమైంది. ఎందుకంటే వారి బాగు కొరకు,
వారి కష్టం తీసివేసేటువంటి కన్నీళ్లు కాబట్టి అవి చాలా పవిత్రమైనవి. అంతకంటే పవిత్రమైనటువంటి నీళ్లు భూలోకంలో ఎక్కడ కూడా లేవండి. ఈరోజు మరే తల్లి నుంచి చెప్తూ ఉంది, ఇదిగో నేను అంత పరలోక సంపదను తీసుకుని వచ్చాను, అది మీరు పొందకుండా తిరిగి వెళ్ళకూడదు. నేను కోరిన విధంగా ఒక్క పని చేయండి, హృదయ పరివర్తన చెంది తిరిగి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంది. ఈరోజు ఆ పని చేసి మరే తల్లిని సంతోష పెడదాం. ఈరోజు ఉదయం మరొక వాగ్దానము, పూజకు వచ్చే ముందు ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు నాకు, నన్ను ఎప్పుడు కూడా వాగ్దానం రూపంలోనే నడిపిస్తుందండి. అసలుకి నా సొంత మాటలు కాదు, మరే తల్లి మాటలు ఇవన్నీ కూడా, ఏ ఒక్కటి కూడా నా సొంత మాటలు కాదు. నా సొంత జ్ఞానం అసలుకే లేదు, నేను పనిచేయట్లేను ఇక్కడ, అసలుకి నా జ్ఞానం పనిచేయట్లేదు, నా యొక్క తెలివితేటలు పనిచేయట్లేదు, నా చదువు పనిచేయట్లేదు, నా ఇంగ్లీష్ పనిచేయట్లేదు, నా గురుత్వ చదువు కూడా పనిచేయట్లేదు, ఏది కూడా పనిచేయట్లేదు ఇక్కడ. మరే తల్లి చెప్తూ ఉంది, ఇదిగో నేను ఈ భూలోకానికి వచ్చినటువంటి ఉద్దేశం నెరవేర్చబడుతూ ఉంది, నేను ఆనందంతో గంతులు వేస్తున్నాను ఇక్కడ అంటుంది. ఎంత ఆనందంతో ఈ ప్రాంగణం మొత్తం కూడా గంతులు వేస్తుందంట మరే తల్లి. సన్మస్కు దూతలతో ఈ యొక్క ప్రాంగణం మొత్తం కూడా నిండి ఉందంట, నింపివేసిందండి మొత్తం కూడా, మనం అడగకముందే నింపేసింది మొత్తం కూడా. పరలోకం నుంచి భూలోకానికి సంపద మొత్తం దింపేసింది, ఇక పరలోకం ఏమీ కూడా లేదు. చెప్పాలంటే మన కొరకు మొత్తాన్ని దింపేసింది. ఈ భూలోకంలో తన కార్యం నెరవేర్చుకుంటుంది, బిడ్డలందరినీ కూడా పరలోక రాజ్యం చేర్పించడానికి ఆమె ఎంతో ముందుకు వచ్చి ఉంది. ఆనందంతో గంతులు వేస్తూ మనందరినీ సంతోషపరుస్తుందంట. పాటలతో, స్తుతిగీతాలతో, ప్రార్థనలతో నింపబడిన తన తల్లి అయి ఉందంట. మీరు ఎంతగా స్తుతిస్తే అంతగా ఆనందిస్తుందంట, ఎంతగా ఆమెను అలంకరిస్తే అంత ఆనందిస్తుందంట, ఎంతగా ప్రార్థన చేస్తే ఆమె అంతగా హృదయం ఉప్పొంగుతుంది అంట. ఎందుకు ఆ రోజు లూకా శుభవార్తలో 1:46 మనం చదువుతున్నాం, నా హృదయం ప్రభును స్తుతించుచున్నది, నా దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నదని, నా హృదయం ఉప్పొంగుచున్నదని ఎందుకు పలికింది? దైవకుమారుడు తన గర్భంలోకి వచ్చాడన్న సంతోషమే కదా. ఈరోజు తన దైవకుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభు కార్యం నెరవేరుతుందని కదా, ఇప్పుడు ఆయన రక్తానికి విలువ ఉందనే కదా ఇప్పుడు గంతులు వేస్తుంది, ఆయన రక్తం వృధాగా పోలేదనే కదా ఈరోజు గంతులు వేస్తుంది. ఆయన శిలువ మీద కార్చబడిన రక్తము భూమి మీద పడి వృధాగా పోకూడదు, అది మన హృదయంలో మన తల మీద పడాలి, మనల్ని కాల్చివేసేదిగా ఉండాలి, మనల్ని శుభ్రపరిచేదిగా ఉండాలి, కానీ వృధాగా పోయేటువంటి రక్తంగా ఉండకూడదని మరే తల్లి కోరుకుంటుంది. ఆ రక్తం వృధాగా పోవట్లేదు కాబట్టి, ఆ రక్తానికి విలువ కలిగి మనము ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నాం కాబట్టి ఆమె హృదయము ఆనందంతో గంతులు వేస్తుందని చెప్తుంది. ఆమెను ఆరాధిస్తున్నారని, ఆమె పూలమాలలు వేస్తున్నారని కాదు, ఆమెకు ధూపం వేస్తున్నారని కాదు, తండ్రికి బిడ్డలుగా మారుతున్నారని, కుమారుని యొక్క శ్రమ వ్యర్థంగా పోవట్లేదని చెప్పి మరే తల్లి ఆనందిస్తుంది. ఆ శిలువ మీద త్యాగం చేసినటువంటి ఆయన ప్రాణత్యాగము వృధాగా చేస్తున్నాం, ఎందుకు పనికిరాని దాని వలె మనం జీవిస్తున్నాం. ఎవరి కొరకు మరణించాడు? తన కొరకు మరణించాడా? మన పాపాల కొరకు తరతరంలో పాపాలు మన్నించడానికి రక్తం చిందించాడు. ఈ తరంలో మనమేం చేస్తున్నాం? ఆ రక్తాన్ని మనము వాడుకోవట్లేము, దాన్ని ఉపయోగించుకోవట్లేము, ఆ రక్తానికి విలువ లేకుండా మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ మరే తల్లి ఏడుస్తుంది. ఈరోజు మనం ఆమె తల్లి దగ్గరకు వచ్చి ఆ తల్లి ద్వారా పాప క్షమాపణ పొందుతున్నాం కాబట్టి, ఆ రక్తానికి విలువ కలిగి మనం జీవిస్తున్నాం కాబట్టి, విల కట్టలేనటువంటి రక్తాన్ని మనం పొందుకుంటున్నాం కాబట్టి ఆమె హృదయము ఆనందిస్తుంది, ఆమె గంతులు వేస్తుందని మరే తల్లి చెప్తుంది. నిన్నటి దినాన దివస ప్రసాదం పెట్టుకుని మేము ప్రార్థన చేశాం. ఎందుకు దివస ప్రసాదం పెట్టమన్నదా అని మేము ఆశ్చర్యపోయాం. ఇదిగో నా కుమారుని యొక్క కార్యం ఇక్కడ నెరవేర్చబడుతుంది. నా కుమారుడు ఎందుకు మరణించాడో, ఎందుకు రక్తం కార్చాడో, ఆ రక్తం యొక్క విలువ ఏంటో వీరు తెలుసుకునే విధంగా ఇక్కడికి వచ్చి కార్యం జరుగుతూ ఉంది. ఆ కుమారుని రక్తము విలువ లేని దాని వలె, ఎందుకు పనికిరాని దాని వలె మనం జీవించకూడదు. దానికి ఆ విలువ కలిగినటువంటి రక్తానికి ప్రాయశ్చిత్తం కొరకు మనం ఇక్కడికి వచ్చి ఉన్నామన్న విషయము మనం మర్చిపోకూడదని మరే తల్లి ఎంతో తప్పించిపోతూ ఉంది. ఆ కుమారుణ్ణి మనకి ఈరోజు చూపిస్తూ ఉంది. ఆ కుమారుణ్ణి యొక్క త్యాగము మనం మర్చిపోవద్దని తెలియపరుస్తూ ఉంది. ఎప్పుడు కూడా వారు ముగ్గురు విడిపోలేదండి, ఏ క్షణంలో కూడా విడిపోలేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మరియు మరే తల్లి ఎప్పుడు కూడా విడిపోలేదు. అందరూ కలిసే పనిచేశారు, మనమే విడగొడుతూ ఉన్నాం. తల్లిని, కుమారుని వేరు చేస్తూ ఉన్నాం. కుమారుని యొక్క రక్తాన్ని మనము వేరుగా చూస్తూ ఉన్నాం. ఆ తల్లి గర్భంలోంచి స్వీకరించినట్టు రక్తమే కదా, ఆ తల్లి పంచినటువంటి రక్తమే కదా. ఆ తల్లి పంచకపోతే, తన యొక్క శరీరాన్ని లేకపోతే తన రక్తాన్ని పంచకపోతే యేసు ప్రభు రక్తం మనకు ఎక్కడ దొరికేది? ఆ తల్లిని, కుమారుని మనం వేరు చేయకూడదు. యావే దేవుని యొక్క ప్రణాళిక ఇది.
యావే దేవుడే స్వయంగా ఎంచుకున్నటువంటి తల్లి, భూలోకంలో ఎవరికి దక్కనటువంటి అనుగ్రహము శక్తి ఆ మరీ తల్లి దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము, ఆ మరీ తల్లిని మనము వేడుకుందాం, ఆ తల్లిని మనం ప్రార్థన చేద్దాం. తల్లి, నీ కుమారుడు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము మేము నెరవేర్చాలి. మార్కు శుభవార్తలో మనం చదువుతున్నాం, 1వ అధ్యాయంలో 16వ వాక్యంలో మనం చదువుతున్నాం, హృదయ పరివర్తన చెందండి, కాలం సంపూర్ణమైనదని తెలియపరుస్తున్నాడు. ఆయన మొట్టమొదటిగా తను తన ఇంటిలోంచి వెళ్ళి బయటకు వచ్చి పరిచర్య మొదలు పెట్టగానే పలికినటువంటి మొట్టమొదటి మాట, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం రాబోతున్నది, మీరు హృదయ పరివర్తన చెందండి. ఆ మాట ఈరోజు నెరవేరుతుందండి. ఈరోజు మనం నెరవేరుస్తున్నాం. అది మరియ తల్లి యొక్క చొరవ ద్వారా, మరియ తల్లి యొక్క తోడ్పాటు ద్వారా మాత్రమే జరుగుతుంది. కానీ మన సొంతంగా హృదయ పరివర్తన చెందాలన్న ఆలోచన మనకు పుట్టిందా? ఎవరికైనా పుట్టిందా? నేను మారాలి, నేను మారి నేను మంచి వ్యక్తిగా మారాలన్నటువంటి తలంపు మీ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిందా? మరియ తల్లి వచ్చిన తర్వాత వచ్చిందా? మరియ తల్లి ఈ భూలోకానికి వచ్చిన తర్వాత, తన సందేశాన్ని వినిపించిన తర్వాత మనమందరం కూడా కదిలి వచ్చాం, హృదయ పరివర్తన చెందుతున్నాం. ఈరోజు ఆ యొక్క తోడ్పాటు అనేది మనము ఎల్లప్పుడూ తీసుకొని వెళ్ళాలి. మరియ తల్లిని మంటి ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఎప్పటికప్పుడు హృదయ ప్రవర్తన చెందుతూ ఉండాలి. మానవులం బలహీనులము, త్రొట్టిల్లుతూ ఉంటుంటాం, పాపం చేసేవారము. కానీ ఆ యొక్క మరియ తల్లి యొక్క చొరవ ఉన్నట్లయితే అమ్మటే ఆ పాప పరిహారం అనేది మనం పొందుకుంటాం. ఎప్పటికప్పుడు మనము శుద్ధులమవుతుంటూ ముందుకు సాగుతూ ఉంటుంటాం. చనిపోయేసరికి మనలో ఏ పాపం ఉండకూడదండి, ఏ దోషం ఉండకూడదు. ఎప్పటికప్పుడు మరియ తల్లిని మనకి పాపక్షమాపణ తీసుకునే వస్తుంది తన కుమారుని యొక్క పరిచర్య ద్వారా. ఈరోజు దివ్యపూజ బలిలో మనం ప్రార్థన చేద్దాం. ఈ నడిపూజ సమయంలో ముఖ్యంగా అప్ప ద్రాక్ష రసములతో పాటు మన చేతులను కూడా, మన యొక్క జ్ఞానాన్ని కూడా, మన యొక్క సంపదను కూడా, మన పలుకుబడిని మొత్తాన్ని కూడా ఆ తండ్రి దేవునికి సమర్పిస్తూ, ఆ కుమారుని వలె మనం కూడా అంత శుద్ధులం కావాలని, ఆ రక్తంలో మనము భాగస్థులం కావాలని, ఆ శరీరంలో మనం భాగస్థులం కావాలని వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకస్థితుడును మనైక నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్య మరియమునిలే పుట్టెను. పొంచి పిలాతునికి అధికారులు అపొల్లోనై పాడబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళని లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రేమన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుట పోచును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను సృష్టాల సమాధ ప్రేరణిస్తున్నాను. పాపంలో మన్నింపు నివసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం నివసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సంకీర్తన బుక్లో నుండి పాఠ సంఖ్య 2207 పాఠ సంఖ్య 207 ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటో, ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటో, నాకున్నదంతయు నీవే, నీ జీవించడం నీ కృపయే, నాకున్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే, నీ జీవించడం నీ కృపయే, ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటో, తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపము నీచిన తల్లి నీవే, తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపము నీచిన తల్లి నీవే,
ముకురంద్రములో ప్రళవాయువునుది జీవముని చిన తండ్రి నీవే. ముకురంద్రములో ప్రళవాయువునుది జీవముని చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము 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 ప్రభు వందనము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ మహోత్సవమును కొనియాడుట కొరకు మేము అర్పించు కానుకలను పవిత్ర పరుపుము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కళంకము తొలగించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములో తమ మహిమను ప్రదర్శించెను. సిలువను గూర్చిన సంశయమును శిష్యుల హృదయము నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశించెను. దీని వలన శ్రీసభ శిరస్సు అయిన తన యందు ప్రప్రథమముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరతముని వైభవమును ప్రకటించుట ఎట్లనగా. పాట నంబర్ 243, సాంగ్ నంబర్ 243. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూ పరలోకమల్ మీ మహిమతో నిండి ఉన్నవి. జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభు నామంబున వచ్చెడి వారు ధాన్యులు ధాన్యులు మ
ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిశులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకుగాను శిలువ మీద కొట్టబడిన భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద రక్తము చిందించిన రహస్యము మా చేసువా మీ మరణములో ప్రకటించెదము మీ ఉత్థానమున చాటెదము మీరు మరలవచ్చు వరకు మేము వేచ
తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వీం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ఉడుమల బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ కన్యాస్త్రీలను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము దయగల తండ్రి నలు దశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదముగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక పరలోక ప్రార్థనని జపించుదము పరలోకమందున్నడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి మా యొక్క అప్పుడు వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి ఆమేన్ ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను నా శాంతిని మీకు వసుగుచు ఉన్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా మా పాపమును లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపం గ్రహించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపం గ్రహించడు వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల యేసు ప్రభువు, ఇదిగో లోకమేక పాపములను పరిహరించే ప్రభువు, ఈ విందులో పాల్గొన వచ్చిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యంత ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవనకు కాపాడునుగాక. దయచేసి గమనించండి, కేవలము కతోలికులు మాత్రమే, ఇంతకుముందు దివస ప్రసాదం లోకున్న వారు మాత్రమే దివస ప్రసాదం లోకొనడకు ముందుకు రాగలరు. మిత్రులు ఎవరైనా హైందవ సహోదరులు కానీ ప్రొటెస్టెంట్ సహోదరులు ఉన్నట్లయితే మీ స్థలంలో ఉండి ప్రార్థన చేయగలరు. అదేవిధంగా ఇంకో గమనిక, దివస ప్రసాదాన్ని అందరూ నాలుకపైనే స్వీకరించాలి, చేతులు చాపకూడదు. మరే తల్లి వాగ్దానం ప్రకారంగా యేసు ప్రభు శరీర రక్తాలని స్వయంగా నాలుక ద్వారా మనం స్వీకరించాలి. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు, మానవాళిని ఐక్యం చేసే మానవాళిని ఐక్యం చేసే నిత్యానందపు విందు, మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు, ప్రభురాత్రి భోజనము ఆఖరి విందు, ప్రభుని శరీర రుధిరములను స్మరణ విందు, ప్రభురాత్రి భోజనము ఆఖరి విందు, ప్రభుని రుధిర శరీరముల స్మరణ విందు, 5,000 మందికి పంచిన అద్భుత విందు, అప్ప ద్రాక్ష రసముల అర్పణ విందు, 5,000 మందికి పంచిన అద్భుత విందు, అప్ప ద్రాక్ష రసముల అర్పణ విందు, అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు, అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు, ఆత్మను నింపే అపురూప విందు, మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు, మధురం మధురం మన ప్రభుని విందు, పరమ విందు, మంచిని పెంచిన పావన విందు, మానవుల దోషాలను దహించు విందు, మంచిని పెంచిన పావన విందు, మానవుల దోషాలను దహించు విందు, మనతో ఉంటానన్న ఆ ప్రభుని విందు, మనతో ఉంటానన్న ఆ ప్రభుని విందు, మన కోసమిచ్చిన రక్షణ విందు, ఈ సమయంలో మన యొక్క జగద్గురువులైన పాపు గారి తలంపుల కోసం
అదేవిధంగా కార్డినల్స్ కోసం, మేత్రాణుల కోసం, మరి ముఖ్యంగా మన వరంగల్ పీఠ కాపరైన బిషప్ మహాఘనత వహించినటువంటి ఉడుమల బాల బిషప్ గారి కోసం, గురువులందరి కోసం, మఠ కన్యల కోసం, ఉపదేశులందరి కోసం అందరం కూడా కలిసి ఒక పరలోక చెప్పము, మూడు మంగళవార్త చెప్పము, మరియు త్రిత్వ స్తోత్రమును వేడుకుందాము. మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ అపుణ్య వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వాదిపుణ్య వారు మీరే. మీ గర్భాపల్మకు చేస్తూ ఆశీర్వాదిపుణ్య వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మను ఆఖరుకు ఇప్పుడును మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమే. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వాదిపుణ్య వారు మీరే. మీ గర్భాపల్మకు చేస్తూ ఆశీర్వాదిపుణ్య వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మను మా ఆఖరుకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సహకాలం శ్రీ సోత్రము కలుగునుగాక. మన మధ్యలో ఒక సాక్షి జరిగినటువంటి అద్భుతం గురించి చెప్పడానికి ముందుకు వస్తున్నారు. మరి రెడ్డి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు శ్యామల మర్రెడ్డి. నేను ప్రకాశ్ రెడ్డిపేటలో ఉంటాను. 12 సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఈ సంవత్సరం నుండి ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాను. మొదట సింగారంలో మరే తల్లి దర్శనాన్ని నేను సాక్షి పేపర్ ద్వారా మరియు TV9 ద్వారా తెలుసుకొని నేను అసలు నమ్మలేదు. నేను మొదటి నుంచి దైవభక్తుణ్ణి. ఎందుకంటే చిన్నప్పటి నుండి మన ఫాదర్స్ చెప్పిన బోధనలు, మన సిస్టర్స్ చెప్పినటువంటి బోధనలు, మన మిషనరీ స్కూల్లో చదవడం, మొదటి నుంచి కూడా నేను దేవుని విషయంలో చాలా చక్కగా ఉంటాను. కానీ ఈ అద్భుతం ఎందుకో నాకు నమ్మాలనిపించలేదు. ఈ క్రమంలో మొట్టమొదటిగా నాకు దేవుడు 3 సంఘటనల ద్వారా, ముఖ్యంగా మరియ తల్లి 3 సంఘటనల ద్వారా నాకు కనువిప్పు కలగజేసింది. మొదటిది ఏంటంటే, ఒకరోజు నేను స్కూల్కి వెళ్తుంటే నాకు కొంచెం హెల్త్ బాగలేక నేను ఒక చెట్టు కింద కూర్చున్నాను. వెళ్ళే క్రమంలోనే చెట్టు కింద కూర్చొని ఆ క్రమంలో చెట్టు పైనుంచి ఒక పాంబడి నా ఎడమ కాలుని కరిసింది. ఎంత పెద్ద అద్భుతం అంటే, ఆ పాము కరుస్తుంటే కూడా నేను చూసిన కరెక్ట్గా నా చెప్పుని ఇట్లా కాటేసి వెళ్ళిపోయింది. అంటే పాము విషం నాలోకి రాలేదు. తర్వాత ఆ వీక్లోని ఆదివారం రోజు నాకు భయంకరమైనటువంటి తలనొప్పి వచ్చింది. నాకు 2 సంవత్సరాల క్రితం బ్రెయిన్ ట్యూమర్ ఉంది, అంటే మెదడులో గడ్డ. నేను 2 సంవత్సరాలు ఎవ్రీ మంత్ 4 డేస్ నిమ్స్ హాస్పిటల్లో ఉండి నేను ట్రీట్మెంట్ తీసుకున్నా. అది దాదాపు తగ్గిపోయింది. కానీ ఆ వీక్లో ఆదివారం రోజు నాకు భయంకరమైనటువంటి తలనొప్పి వచ్చింది. ఎంత తలనొప్పి అంటే, నా తలని నేను గోడకు కొట్టుకున్నా. అంత భయంకరమైన తలనొప్పిలో నేను ఇట్లా కళ్ళు మూసుకుంటే నాకు ఇదే ఇక్కడ సంఘటననే, ఇక్కడ దర్శనమైనది ఇదే నాకు కళ్ళల్లో కనిపిస్తున్నది. తర్వాత ఆ రోజు రాత్రి మధ్యాహ్నానికి తగ్గిపోయింది. రాత్రి నేను పడుకుంటే నాకు మరే తల్లి కళలో కనిపించి, మర్రెడ్డి నా పేరు నువ్వు పెట్టుకున్నావు, నీకు సమీపంలో అంత అద్భుతం జరుగుతుంది, అంతమంది ప్రజలు అక్కడికి వెళ్తున్నారు, కానీ నీకు వెళ్ళడానికి టైం దొరకలేదు. నీకు నిన్ను పాము బారి నుంచి కాపాడింది ఎవరు? నీకు భయంకరమైనటువంటి ట్యూమర్ ద్వారా నిన్ను కాపాడింది ఎవరు?
నీకు ఈ మధ్య వచ్చినటువంటి భయంకరమైనటువంటి తలనొప్పి నుంచి నిన్ను కాపాడింది ఎవరు? నేను కాదా అని. ఇంకొక పెద్ద అద్భుతం ఏంటంటే, మా అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, టీసీఎస్ సంస్థలో ఉద్యోగం వచ్చింది చెన్నైలో. మా అమ్మాయితో పాటు ఇంకో 8 మంది వాళ్ళ క్లాస్మేట్స్ అమ్మాయిలకు కూడా ఉద్యోగం వచ్చింది. వాళ్ళందరికీ కాల్ లెటర్స్ వచ్చినాయి, మా అమ్మాయికి కాల్ లెటర్ రాలే. మేము వాళ్ళని అప్రోచ్ అయితే మేము ఎప్పుడో పంపించినామండి, ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే మేము ఏం చేయాలన్నారు. మా ఇంట్లో అందరు ఏడిపోయి, మా మిస్సెస్ ఏడిపోయి, మా పాప ఏడిపోయి. నేను ఒక్కరిని ధైర్యంగా, చిన్న ఇవన్నీ నాకు ఈ వరుసగా ఇవన్నీ ఆలోచిస్తే బహుశా నాకు కనువిప్పు కలగడానికి ఇట్లా చేస్తుందేమో, నేను ఖచ్చితంగా ఈ దర్శనాన్ని నేను విశ్వసిస్తా అని నేను మా ఇంట్లోనే ఉన్నటువంటి ఆ మరేతల్లి స్వరూపం ముందు మోకరించి నా తప్పును నేను తెలుసుకొని, ఎప్పుడైతే నేను ఇక్కడికి విశ్వసించి లాస్ట్ సండే నేను మా పాపను తీసుకొని వచ్చిందో, సోమవారం, మొన్న ఆదివారం తర్వాత సోమవారం ఉదయం 10 గంటలకి మాకు కాల్ లెటర్ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఆ కాల్ లెటర్ రాగానే నేను చెప్పిన వాళ్ళకి, ఈ వారం నుంచి అంటే ఆగస్టు మొదటి వారం నుంచి వరుసగా 9 ఆదివారాలు నేను ప్రకాశ్రెడ్డిపేట నుంచి సింగారానికి వచ్చి ఇక్కడ దివ్యబలి పూజలో పాల్గొంటానని చెప్పిన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది మొదటి వారం. ఎన్ని ఆటంకాలున్నా ఖచ్చితంగా వస్తాను. ఇది అంతేకాదు, నాకు ప్రతిరోజు కూడా ఇక్కడ జరిగే నాకు దర్శనంలో కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది పెద్ద పుణ్యక్షేత్రం కాబోతుందని నాకు ఆలాపన వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు కూడా వరుసగా 9 ఆదివారాలు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలను ఒక్కొక్కరం మనం 10 మందికి చెప్తే ఇది ఒక మహాపుణ్యక్షేత్రం లాగా అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. ప్రైజ్ ద లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన విచారణ గురువు గారికి మరియు సంఘ పెద్దలకి వందనాలు. చూడండి, మరియ తల్లి ఎంత గొప్పగా ఇక్కడికి రాకమునిపే మాట్లాడి తన బిడ్డను ఇక్కడికి రప్పించుకుని ఉంది. నిజంగా మరియ తల్లి జీవంతో ఉందండి. ఇక్కడ చాలామంది విశ్వసించట్లేరు, కానీ చాలామంది వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. చూడండి, మరియ తల్లి జీవంతో కలిగినటువంటి తల్లి అని మరొకసారి నిరూపించుకుంది. మాట్లాడేటువంటి తల్లి, ఎక్కడైనా మరియ తల్లి మాట్లాడుతుండగా మీరు చూసారా? పెదాలు ఊక కదులుతున్నట్టుగా, లేకపోతే తన బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. లూసీ జసింతా ఫ్రాన్సిస్ ఎప్పుడో లూర్దు నగర్లో అక్కడ దర్శనమిచ్చింది, ఫాతిమ నగర్లో అక్కడ కొంతమందితో మాట్లాడింది. తర్వాత మాట్లాడిన సందర్భం లేదు, కళ్ళ నుంచి రక్తం కారిందేమో కానీ, కన్నీళ్లు కారేమో కానీ, నోరు విప్పి తన బిడ్డలతో మాట్లాడినటువంటి సందర్భం ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు తన బిడ్డలతో స్వయంగా ఇంట్లో ఉన్నా మాట్లాడుతుంది, తన కనిపించే విధంగా, వారికి కనిపించే విధంగా దర్శనాలు ఇస్తూ ఉంది. ఇప్పుడు మరెడ్డి గారు కూడా చెప్పారు, ఇక్కడ జరిగేయన్నీ కూడా దర్శనంలో చూస్తున్నాడంట. చూడండి ఎంత భాగ్యము. మరే తల్లి మీద భక్తి శ్రద్ధలు కలగాలే కానీ మనం ఉన్న చోటనే మనం ఇక్కడికి రాకమునిపే మన కార్యం నెరవేరుస్తూ ఉంది. ఒక చిన్న అద్భుతం ఏంటంటే, వారు ఇక్కడ లేరు పాపం. ఇక్కడ మొగిల్చెర రెడ్డిపాలెం నుంచి ఒక కుటుంబము, పోయిన వారం కూడా చెప్పాను అనుకుంటాను, వినడం వాళ్ళకి మరొకసారి వినండి. వారు ఫోన్ చేసి మా బిడ్డకు బాగాలేదని చెప్పారు. నేను ఫోన్ చేసి హలో అనగానే మరే తల్లి అక్కడికి వెళ్ళిపోయిందంట. దర్శనంలో మాకు చెప్పేసింది, నువ్వు హలో అనగానే బిడ్డ నేను అక్కడికి వెళ్ళిపోయాను, ఆ బిడ్డని నేను స్వస్థపరిచి తీసుకుని వస్తున్నాను, మీరు ఇక్కడ చేతులు పెట్టి ప్రార్థన చేయండి, నా యొక్క నీళ్లను ఆ బిడ్డ నోటిలో వెయ్యండి అని చెప్పి చెప్పడం జరిగి ఉంది. స్వస్థత ఇచ్చేసింది మరియ తల్లి. అడిగిన తోడని మాట్లాడిన తోడనే ఆ పలుకులు ఆ విధంగా పలుకుతుంది, ఒరవడిగా ఒరవడిగా పలుకుతుంది. తొందరగా ఈ పనులు ఆలస్యం చేయట్లేదు. కోర్టు కేసులు ఉన్నాయి కదా, కోర్టు కేసులన్నీ కూడా మూడన పడిపోతూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు కానీ తీర్పు రాదు, కానీ మన సమస్యలకు తీర్పు ఎమ్మట ఇచ్చేస్తుంది, అడగగానే ఇచ్చేస్తుంది. విశ్వాసంతో అడగండి, కన్నీటితో అడగండి. ఆ మరే తల్లి మన చేరువలోనే మన పక్కలోనే ఉండి అన్నీ కూడా చక్కపరుస్తుంది. మన మధ్యలో ఇంకొక వ్యక్తి ఉండాల్సింది, ఈరోజు లేడు, ప్రశాంత్ అని. ప్రశాంత్ వచ్చాడా? రాలేదు. సెకండ్ మాస్లో మీరు ఆ సాక్ష్యం వినగలరు. అతనికి ఎన్నో సంవత్సరాలుగా కోర్టు కేసు ఉంది, అది ఏ విధంగా పరిష్కారం అయిందో ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి చేసిన అద్భుతం గురించి ఆయన నోటి ద్వారా వివరిస్తాడు. ఈ విధంగా మీలో ఎవరికైనా మరియ తల్లి చేసిన అద్భుతం మీరు గమనించి ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరిని దీవించి వెళ్తుంది మరియ తల్లి, దీవించి పంపించేస్తుంది. మమ్మల్ని దీవించలేదు, మమ్మల్ని చూడలేదు అని భ్రమతో వెళ్ళవద్దు, తప్పనిసరిగా అందరినీ తన బిడ్డల్ని ఆశీర్వదించి వెళ్తుంది. మీలో మీరు గమనించి ఉంటే, ఆ అద్భుతాన్ని మీరు పరీక్షించి ఉన్నట్లయితే, అక్కడ చెట్టు కింద ఒక బుక్ ఉంది, అక్కడ ఒక వ్యక్తి కూడా కూర్చొని ఉన్నాడు. మీకు జరిగినటువంటి అద్భుతాన్ని అక్కడ
రాపిచ్చి మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వెళ్ళగలరు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి అద్భుతాలన్నీ కూడా స్థిరస్థాయిగా మన తరానికి, రాబోయే తరానికి కూడా అందించడానికి, నీకు జరిగినటువంటి అద్భుతం నీ కుటుంబ సభ్యులకు కూడా తర్వాత అందించడానికి ఉపయోగపడుతుంది. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నీ కుమారుని మహిమాన్వితమైన దివ్య రూపధారణ ద్వారా అతని దివ్యత్వమును మాకు ప్రదర్శింప చిత్తగించితివి. మేము ఎల్లప్పుడూ స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా నీ కుమారుని రూపమును తాల్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పోయి సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.